యాక్టర్గా మీరు సక్సెస్ అది వేరే విషయం. యాంకర్గా కూడా విపరీతంగా సక్సెస్ అయ్యారు ఈ 10-15 సంవత్సరాల కాలం, మేబీ 10 ఏళ్ల కాలం. 99లో స్టార్ట్ చేశారు యాంకరింగ్. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2005 తర్వాత పీక్ వచ్చింది అది. పైగా మీరు వేసే స్పూఫ్లు అంటే జనం పడిచేస్తారు, ముఖ్యంగా సుమా. మీరు సుమగారితో నేను చాలాసార్లు కలిసి పనిచేసినప్పుడు మీ గురించి ఆ ప్రస్తావన వస్తుంది. అది ఎలా మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ ఏంటి? మీ ఇద్దరం ఏమనుకోండి, స్పాట్లో ఇద్దరు సరస్వతి పుత్రులు కాబట్టి స్పాట్లోనే అంత ఇంకేమీ లేదు. జస్ట్ ఇప్పుడు మనం స్పూఫ్ చేస్తున్నప్పుడు నాకు వైఫ్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ సార్ కొంచెం ఆ భజన చేసి రాజీ కంకలు ఒప్పుకోడు అనగా నీ అమ్మాయి తెగ నవ్వుకుంటుంది. సో అది ఏంటంటే, అది నేను అదే చెప్తుంటా సుమా, ఏంటంటే ఇది మన తల్లిదండ్రులు ఎంతో అదృష్టం చేసుకుంటే మనకి లైఫ్ ఇచ్చారు. అండ్ అలాగే ఎందుకంటే మనకి లాంగ్వేజ్తో సంబంధం లేదు. మలయాళం నువ్వు మాట్లాడతావు, తమిళ్ నేను మాట్లాడతా, తమిళ్ నీకు వస్తుంది అర్థమవుతుంది, మలయాళం నేను మాట్లాడలేను అర్థమవుతుంది, ఇంగ్లీషు కామన్, నాకన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నావు కాబట్టి నీకు బాగవచ్చు. ఓకే, హిందీ నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగావు, నాకు మొత్తం అన్ని దేశాలు తిరుగుతున్నావు కాబట్టి హిందీ వచ్చు, తెలుగు ఇక మన ఇంట్లో వాడక భాష అది. ఓకే, హిందీ లాంగ్వేజ్లు తెలిసిన మనం మనకి ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ఇది అంటే స్టేజ్ మీద ఆడుకుంటాం. దట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఇది అందరికి రాదు, ఇది అవును చాలా కష్టం. అవును, నేను అదే అంటుంటా, మలయాళీ గర్ల్ స్పాట్లో ఆ స్టేజ్ మీద అలా మాట్లాడటం అంత ఈజీ కాదు. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా, లైక్ ఝాన్సీ, ఒక ఉదయభాను, ఒక సుమ్మ, ఒక అనసూయ, ఒక శిల్పా చక్రవర్తి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యాంకర్స్లో. అదేంటంటే పబ్లిక్ని బట్టి మాట్లాడే కెపాసిటీ ఉండాలి, వాళ్ళని ఆకట్టుకోవాలి, వాళ్ళని మన అండర్లో తెచ్చేసుకోవాలి మన గుప్పిట్లోకి, అప్పుడే మనం సక్సెస్ అవ్వాలి. అంతే తప్ప మనం వాళ్ళు ఏమి ఇచ్చారు చేయమని అంటే, అందుకే నేను సినిమాల్లో కూడా చాలా వరకు సీన్స్ ఏదైనా ఇస్తే నా సొంత డైలాగ్ వేసుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడికి రాకముందు ఒక సినిమా, చిన్న సినిమా షూటింగ్ చేసుకుని వచ్చాను. దాంట్లో ఏంటంటే బద్రీలో నా బర్త్డే అని చెప్పి హీరోయిన్ని హీరో తీసుకొచ్చి నా ఫ్రెండ్ బర్త్డే. సో అలాగా ఇలాగ ఒక హీరోయిన్ని పరిచయం చేయాలంటే పలానా అలీగారు ఉన్నారు అంటే, లేదా నేను లేదా ఆ సినిమాతో లాస్ట్ బద్రీతోనే మళ్ళీ ఇలాంటి పనులు నేను చేయను, వద్దొద్దు వెళ్ళిపోండి అంటే, లేదు సార్ ఏదో ఒకటి చేయండి సార్ మాకోసం అనగానే, మరి సరే అయితే మా నాకు రేపు షూటింగ్ ఉంది అనగానే, నా మేనేజర్ సార్ రేపు షూటింగ్ క్యాన్సిల్ అయింది సార్, ఆ హీరోయిన్కి వాంతులు అంటా అన్నాడు. వాంతులా, నాకేం సంబంధం లేదు అయ్యో అంటా నేను. లేదు సార్ ఫుడ్ పాయిజన్ అయిందంట అంటాడు. ఫుడ్ పాయిజనా సరే, అంటే ఇది డైరెక్టర్ రాయలే, ఇది చెప్పగానే డైరెక్టర్ సార్ చాలా బాగుంది సార్, ఇది మాకు మైలేజ్. ఈ డైరెక్టర్ సార్ సీన్లో ఇది లేదండి, అలీగారు బలే చేశాడు, ప్రొడ్యూసర్కి చెప్పడం, ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి దాని గురించి చెప్పడం, చెప్తే ఏమవుద్దండి, ఎవరికి వస్తుంది పేరు? డైరెక్టర్ నాకు వస్తుందా? డైరెక్టర్కే వస్తుంది అంతే కదా. సో అదే అంటున్నా. సో ఏంటంటే చాలా థ్యాంక్స్ అలీగారు వచ్చారు, మేము అనుకున్న దానికంటే బాగా చేసి వెళ్ళారు, అది చాలండి, అదే చాలా ఆశీర్వాదం. ఆ ఒక వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫై అయ్యారో ఆటోమేటిక్గా నేను డే బై డే సక్సెస్లో ఇంకా ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఆగుద్ది ఎప్పుడుకో అది ఆగదు చెప్తున్నా.